తెలుగు శ్రోతలకు నమస్కారం తెలుగు ఆడియో బుక్స్ ఛానల్ని ఆదరిస్తున్న శ్రోతలందరికీ కృతజ్ఞతలు ఈరోజు ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ప్రచురితమైన నేను నా రాజ్యం అనే కథ వినిపిస్తాను రచన పెనుమాక నాగేశ్వరరావు గారు వినిపించినది రేబాలకృష్ణ ఇక కథలోకి వెళదాం నోరు గలవాడిదే రాజ్యం అంటారు కానీ రాజ్యం నోరుతోనే నేను బతకగలుగుతున్నా అనేది వాస్తవం అవును రాజ్యం నాకు భార్య అయిన తర్వాతే నా మీద నాకు ఓ నమ్మకం నాలో ధైర్యం తద్వారా గర్వం ఏర్పడ్డాయి వాళ్ల నాన్న ముగ్గురు ఆడపిల్లల తండ్రి సామాన్యమైన సంపాదన వస్తులతో పడుకోకపోయినా కష్టం సుఖం తెలిసిన కుటుంబం ఖర్చుల్ని అదుపులో ఉంచుకుంటూ పొదుపుగా సంసారం చేసుకునే మనుషుల మధ్య నుంచి వచ్చింది బహుశా అందుకే నాకు నిలకడైన ఉద్యోగం ఉంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఉండవనే కారణంగాను తన తర్వాత మరో ఇద్దరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రికి ఉన్నందువల్లను నన్ను చేసుకునేందుకు ముందుకు వచ్చి ఉంటుంది రాజ్యం అప్పటికి రాజ్యానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నాకు ఆమెకి కూడా అవే మొదటి చివరి పెళ్లి చూపులు రాజ్యం నాకు నేను రాజ్యానికి నచ్చాం ఒకరినొకరం మనసులోనే మెచ్చుకున్నాం పెద్దల అంగీకారం కూడా అందటంతో మా పెళ్లి సజావుగా జరిగింది ఓ నెలలోపే రాజ్యం కాపురానికి వచ్చింది మా ఇల్లు ఆమెకు నచ్చింది ఆమె రాక నా జీవితంలోకి వసంతం తెచ్చింది అందమైన భార్య వయసులో ఉన్న భార్య దానికి కానిదానికి పలకరిస్తూ పరవశిస్తూ మధ్య మధ్యన కోపగిస్తూ మందలిస్తూ ఇల్లంతా కలయి తిరుగుతూ ఉంటే పురుషుడికి అంతకన్నా నేత్రానందం హృదయానందం ఏముంటాయి రాజ్యం నన్ను చూసి కాదు నా ఉద్యోగం చూసి నన్ను పెళ్లి చేసుకుంటే నేను రాజ్యం అందం కంటే తన తెలివితేటల్ని కనిపెట్టి పెళ్లి చేసుకున్నాను ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని కదా అంటారు నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక్క మంచి పని ఏదైనా ఉంటే అది రాజ్యాన్ని పెళ్లి చేసుకోవడమే అంటే బాగుంటుంది ఓ పక్కన అందచందాలు మరో పక్కన ప్రతిభా పాఠవాలు కలిగిన అరుదైన మనిషి రాజ్యం పేరు పాతదే అయినా మనిషి మనసు మాత్రం సరికొత్తవనే చెప్పుకోవాలి పేరు సాఫ్ట్గా ఉన్నా మనిషి మాత్రం సో ఫాస్ట్ ఆలోచనలు అంతకన్నా ఫాస్ట్ బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేయడం అంటారే అలా చేయగలదు రాజ్యం అయితే ఎవ్వరిని మోసం చేయడం మాయమాటలు చెప్పడం రాజ్యం నైజం కాదు మాటకారి సమయస్ఫూర్తితో సందర్భోచితంగా మాట్లాడగలదు తన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోగలదు కాగల కార్యం కానించుకోగలదు కిరాణా కొట్టులో సకాలానికి మేము డబ్బు చెల్లించకపోయినా పని మనిషి చెప్పా పెట్టకుండా నాలుగు రోజులు నాగా పెట్టినా ఏ నెలలో అయినా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా చెత్త తీసుకు వెళ్లే అతను ఏ పూటైనా మా ఇంటి ముందు ఆకకుండా వెళ్లినా సతాయించగలిగింది తన సాధింపుని సమర్థించుకునేది సవరించుకునేది రాజ్యమే మనదంతా మౌనమే నీ భాషవో మూగ మనసా అంతే గ్యాస్ బండ తెచ్చే డెలివరీ బాయ్ దగ్గర నుంచి కాలువలు శుభ్రం చేసే అతని వరకు దసరా మామూలు ఇచ్చేటప్పుడు చూడాలి రాజ్యం విశ్వరూపం నెల నెలా నాకు వచ్చే జీతం మొత్తం ఆమె చేతిలో పెట్టడంతో నా బాధ్యత తీరిపోతుంది మిగిలిన కష్టాలన్నీ ఆమెవే నాకు ఎటువంటి సంబంధం ఉండదు చాలినా చాలకపోయినా సర్దుకుపోవలసిన మనిషి సరిపుచ్చుకోవలసిన మనిషి రాజ్యమే పాపం ఒక్కసారి కూడా నా ఆదాయం ఇంటి ఖర్చులకి చాలటం లేదు అని చెప్పలేదు తినడానికి ఏలోటూ లేకుండా చూస్తుంది ఎప్పుడూ కళకళలాడుతూ ఇంటిని కూడా అలాగే ఉంచుతుంది ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా బంధువులు ఎవరైనా వస్తున్నారంటే కావాల్సిన ఏర్పాట్లన్నీ తనే చూసుకుంటుంది చేసుకుంటుంది నాకు ఆఫీస్ పని తప్ప మరో బాధ్యత లేదు నా విషయం అంతా ఆరు నెలలు కాదు ఆరు రోజుల్లో కాచిబడపోసింది రాజ్యం ఏ పనైనా నాకు చెప్పడం కంటే తనే చేసుకోవడం నయమని తేలిగ్గానే తెలుసుకుంది రాజ్యం మళ్లీ జన్మలో కూడా నన్నే భర్తగా కోరుకుంటుందో లేదో కానీ నేను మాత్రం జన్మ జన్మలకు ఆమెనే భార్యగా కోరుకుంటాను ఇది నిజం నాకు చదువుకునేటప్పుడు కూడా స్నేహితులంటూ ప్రత్యేకంగా ఎవ్వరూ ఉండేవారు కాదు ఇల్లు బడి పుస్తకాలు చదువు తప్ప మరో ధ్యాస ఉండేది కాదు అలాగని నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ను కాదు మామూలు మార్కులతో పాస్ అయ్యేవాడిని నలుగురిలో తిరగడం హడావిడి చేయడం లాంటివేవి నాకు తెలియవు ఇప్పుడు అంతే ఇల్లు ఆఫీసు ఆఫీసులో నా పని అంతే వేయడం విరగబడి నవ్వడం విశేషాలు సేకరించడం లాంటి వాటి జోలికి వెళ్ళను మాటలు మరీ తక్కువ నన్ను ఎవ్వరి ముందు చులకన చేసి మాట్లాడదు రాజ్యం నన్నెంత వెనకేసుకు వస్తుందో నన్ను ఎవరైనా ఆట పట్టించడానికి ప్రయత్నిస్తే వాళ్ళ నోళ్లు మూయిస్తుంది నవ్వుతూనే ఆమె ముందు నన్ను ఎవ్వరూ ఏడిపించాలనుకోరు కొడుకు గుణం పెళ్లి తర్వాత కూతురు గుణం వయసులో భర్త గుణం భార్య అనారోగ్యంలో భార్య గుణం భర్త పేదరికంలో స్నేహితుని గుణం కష్టంలో అన్నదమ్ముల గుణం జగడంలో పిల్లల గుణం వృద్ధాప్యంలోనూ తెలుస్తాయి అన్నది పెద్దలు చెప్పిన మాట నేను పుట్టింది పెరిగింది పెరుగుతున్నది పేదరికంలోనే చాలీ చాలని బతుకులే కానీ ఎప్పుడు రాజ్యం సంయమనం కోల్పోలేదు నిజానికి ఆమె కూడా నాలాంటి కుటుంబంలో నుంచే వచ్చిన కారణంగానే ఆమెకు పేదరికం అంటే కోపం లేకపోయి ఉండొచ్చు తాను నిరాశపడదు నన్ను పడనీయదు మా పెళ్ళైన రెండో సంవత్సరం రాజ్యం నెల తప్పింది మా ఆనందానికి అవధి లేకపోయింది అవసరం అనుకున్నప్పుడల్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని వస్తుంది పోషకాహారం తినాలని పండ్లు ఎక్కువగా తినడం మొదలుపెట్టింది ఇంటి పనుల్లో వంట పనుల్లో కాదు బరువులు ఎత్తడం పొయ్యకి సిలిండర్ మార్చడం లాంటి బరువైన పనులు నేనే చూసుకోవడం అలవాటు చేసుకున్నాను మొదట్లో వద్దని వారించిన పుట్టబోయే బిడ్డపై ప్రేమతో నేను పనులు చేస్తుంటే రాజీ పడక తప్పింది కాదు రాజ్యానికి కూతురు తల్లి కాబోతున్నదని విన్న మా అత్తగారు మామగారు వచ్చారు రాజ్యాన్ని చూసి వెళ్ళడానికి ఏ అమ్మా ఎలా ఉన్నావు మీ ఆయన నిన్నెలా చూసుకుంటున్నాడు లోగుంతుకుతో అడిగింది రాజ్యాన్ని వాళ్ళమ్మ వంటగదిలో కూతురికి సాయం చేస్తూ నాకేమిటమ్మా ఆయన లాంటి మనిషి నాకు ఏ లోటు లేదు నేను చాలా సంతోషంగా ఉన్నాను స్పష్టంగా చెప్పింది రాజ్యం ఆ మాటలు విన్న నా మనసు ఆనందంతో నిండిపోయింది రాజ్యం మీద ప్రేమ రెట్టింపైంది రెండు రోజులు మాత్రం ఉండి తిరుగు ప్రయాణం అయ్యారు వాళ్ళు ఒడిదుడుకు లేని జీవితాలుంటాయా ఉన్నట్టుండి రాజ్యం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా మారింది ఆదుర్దాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం బిడ్డ కడుపులోనే చనిపోయిందని చెప్పారు వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు లేకపోతే రాజ్యం ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు పిల్లలు లేకపోయినా పర్వాలేదని చెప్పాను ఆపరేషన్ చేయమని సంతకం చేశాను రాజ్యం మున్నీరుగా ఏడుస్తూనే ఉంది ఆమెను ఊరడించడం తరము కావటం లేదు ఎంత ఏడ్చినా జరగవలసింది జరగవలసిందే కదా ఆపరేషన్ పూర్తయింది రాజ్యం ప్రాణాలతో బయటపడింది నా ప్రాణానికి ప్రాణం నాకు దక్కింది ఓ వారం రోజులు ఉండి అత్తగారు మామగారు వెళ్ళిపోయారు మా రెండో మరదలు సుశీలను మా దగ్గరే ఉంచారు సుశీల నువ్వు వంట పని చూడు చాలు మీ అక్క పని అంతా నేను చూసుకుంటాను స్థిరంగా చెప్పిన నా వంక సంభ్రమంగా చూశారు అక్కా చెల్లెళ్ళు మాట వరుసకి అన్నాననుకున్నారు కానీ మర్నాటి నుంచి రాజ్యం పనులన్నీ నేనే స్వయంగా చూసుకున్నాను నెల రోజులైనా ఉందామనుకున్న సుశీల పదిహేను రోజులకే వెళ్ళిపోయింది రాజ్యం క్రమంగా కోలుకోసాగింది రాజ్యం సూచనల మేరకు నేను వంట చేయడం మొదలుపెట్టాను త్వరగానే నాకు వంట చేయడం పట్టుబడింది నా చేతి వంట రాజ్యానికి వంట పట్టింది మామూలుగా నా నుంచి మాటలు ఎక్కువ ఉండవు కానీ రాజ్యం మనోవేదనకి మందు కేవలం నా మాటలే అనిపించి ఆమె కోసం మాట్లాడటం అవసరం అనుకున్నాను చూడు రాజ్యం నాకు పిల్లలు కావాలని మోజేమీ లేదు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నాకు నువ్వు పిల్లవైతే నేను నీకు పిల్లవాడిని అంతే నీకు అంతగా కావాలనుకుంటే ఓ పిల్లాడినో పిల్లనో తెచ్చుకుని పెంచుకుందాం అది కొంతకాలం తర్వాత అంటూ ఆమెను అనునయించాను అద్దంగీకారం తెలిపింది నా అద్దంగి బహుశా మా పెళ్ళయ్యాక ఆమెతో నేను అన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడేనేమో నేను అలా మాట్లాడటం ఆమెకు చాలా సంతోషాన్ని కలుగ చేసిన మాట నిజం మా జీవితాలు మళ్లీ మామూలైపోయాయి ఎవరి పనుల్లో వాళ్ళం నిమగ్నమయ్యాం గతంలో మరీ మౌనమునిలా ఉండే నేను అప్పుడప్పుడైనా కొంచెం మాట్లాడటం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది అందుకే పని కట్టుకుని మరీ ఆమె కోసం మాట్లాడుతున్నాను కాదు కాదు మాట్లాడడం నేర్చుకుంటున్నాను ఏమండీ ఓసారి మా ఊరెళ్ళి మా అమ్మా నాన్నల్ని చూసొద్దామండి నాకు వాళ్ళని చూడాలనిపిస్తోంది చాలా రోజులైంది కదండి అడిగింది రాజ్యం కాదనలేకపోయాను పుట్టింటి మీద ఆ మాత్రం మమకారం ఉండని ఆడపిల్లలుంటారా పైగా మొట్టమొదటిసారి ఆమె అడిగిన కోరిక అందుకే అంగీకరించాను నేను రెండో రోజు సాయంత్రం తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యాను బతిమాలి మరి నన్ను మరో రోజు ఉంచేందుకు ఒప్పించి ముచ్చటగా మూడవ రోజు సాయంత్రం తాను నాతో బయలుదేరింది రాజ్యం మరో వారం ఉండి రమ్మన్నానుగా ఉండాల్సింది మీ అమ్మ వాళ్ళకు కూడా తృప్తిగా ఉండేది అన్నాను బస్సులో మిమ్మల్ని ఒక్కళ్ళనే వదిలేసి నేను ఉండటమే అంది నా కళ్ళలోకే చూస్తూ మనసులోనే మురిసిపోయాను ఆమె మాటలకు సరే కాని మా అమ్మ వాళ్ళ వైపు దూరపు బంధువుల అమ్మాయి మన ఊళ్ళోనే హాస్టల్లోనో అద్దీంట్లోనో ఉండి చదువుకుంటోందట అక్కడ తిండి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నదట నెలకి ఇంత తీసుకుని రెండు పూట్ల భోజనం పెట్టగలవా అని అడిగింది మా అమ్మ నెలకి ఐదు వేలు ఇమ్మను ఉదయం టిఫిన్ కూడా పెడతానని చెప్పు అని మా అమ్మతో అన్నానండి ఏమంటారు చెప్పావుగా మీ అమ్మగారికి మీకు ఇష్టమైతేనే నీ ఇష్టం అంతకన్నా మీరేం చెప్తారులే అన్నట్లు చూసింది నా వంక బస్సు కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాను ఆమె చూపుల నుంచి తప్పించుకునేందుకు వారంలోపే రాజ్యం చెప్పిన అమ్మాయి జ్యోతి మా ఇంటికి రోజు రెండు పూటల భోజనానికి ఉదయాన్నే టిఫిన్ చేయడానికి రావడం మొదలుపెట్టింది ఉత్త వాగుడుకాయ వచ్చింది మొదలు వెళ్లే వరకు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది రాజ్యానికి మంచి కాలక్షేపం నాతో కూడా మాట్లాడాలని రెండు మూడు సార్లు ప్రయత్నించింది కానీ మన ముక్తసరి సమాధానాలు ముభావపు ముఖ కవళికలు కనిపెట్టి మిన్నకుండిపోయింది ఉన్న పలంగా ఉద్యోగం ఊడిపోతే సంసారాలు వీధిన పడటమేగా ఎవరు బాధ్యులు అడిగేదెవరు సమాధానం చెప్పేదెవరు ఎవ్వరూ లేరు ఎవరి కర్మ వాళ్ళదే ఎవరి బతుకు తెరువు వాళ్లు వెతుక్కోవడమే సంవత్సరాలుగా కొనసాగుతున్న కంపెనీలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి వేలాది కుటుంబాలు వీధి పాలవుతున్నాయి నా పరిస్థితి అంతే అయ్యింది కాస్త కూస్తో విలువున్న మనుషులు కాబట్టి నాకు రావాల్సిన డబ్బులు లెక్క కట్టి అక్షరాల రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల నలభై రూపాయలకు చెక్కు తయారు చేసి నా చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నారు సామాన్యంగా ఒంటరి వాళ్ళైతే ఎక్కువ బాధపడరు మరో వ్యాపకం చూసుకునే వరకు ఆ డబ్బుని జాగ్రత్తగా వాడుకుని మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు అనుకుంటారు భార్యా పిల్లలు ఉన్నవాళ్ళైతేనే బెంబేలు పడతారు ఇలాంటి సందర్భాల్లో కానీ నా వ్యవహారం రివర్స్ రాజ్యం ఉందిగా నాకేంటి అనుకుంటూ ధైర్యంగా ఇంటికి చేరాను విషయం రాజ్యానికి చెప్పి నా జేబులో ఉన్న చెక్కు తీసి ఆమె చేతిలో పెట్టాను మీరేం దిగులు పడకండి ఏదోటి చూసుకోవచ్చు దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నదే కానీ ఏమాత్రం డీలా పడలేదు రెండు రోజులకే జ్యోతితో పాటు మరో ముగ్గురిని తీసుకువచ్చింది వాళ్లతో మాట్లాడి మర్నాటి నుండి వాళ్లకి కూడా భోజన వసతికి ఒప్పుకుంది రాజ్యం రాజ్యం ఎంత వద్దన్నా వినకుండా నేను ఆమెకు వంట పనిలో సాయం చేయగలిగాను మా ఇద్దరికి కొద్ది రోజుల్లోనే ఆ పని సులభం అయింది నేను వంటకి వంటింటికే పరిమితం వాళ్ళకి వడ్డించే పని కూడా ఏమీ లేకుండా ప్లాన్ చేసింది రాజ్యం వాళ్ళు నలుగురు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ పైన అన్ని ఏర్పాటు చేసి ఉంచేది వాళ్లే పెట్టుకుని తినేవాళ్ళు ఎవరి ప్లేట్ వాళ్ళు శుభ్రం చేసి వాటి స్థానంలో పెట్టడం మొదటి రోజునే అలవాటు చేసింది రాజ్యం పది పదిహేను రోజుల్లో మరో నలుగురు ఆడపిల్లలు కూడా జ్యోతి ద్వారా వచ్చి రాజ్యాన్ని బతిమాలి బతిమాలి ఒప్పించారు మొత్తం ఎనిమిది మంది పిల్లలతో మా నెలసరి ఆదాయం నలభై వేలైంది మహా అయితే పాతిక వేలకు మించి ఖర్చు కాకుండా మా ఇంటి ఖర్చులతో సహా అన్ని జాగ్రత్తలు తీసుకోసాగింది రాజ్యం పిల్లలు పాపం వాళ్ళెంత తింటారు నాజూకు తిళ్ళు అయినా వాళ్ళకి ఇంట్లో పిల్లలకి చేసినట్లు చేసి పెడుతున్నాను రుచిగా చేస్తున్నాను ప్రేమగా పెడుతున్నాను వ్యాపార ధోరణి లేదు ఇవాళ కాకపోతే ఇంకొన్నాళ్ళకి ఇంకో ఉద్యోగం రాకపోదు ఆ తర్వాత వీలైతే ఇది కొనసాగిద్దాం లేదంటే లేదు ఏమంటారు మనసులో మాట చెప్పింది రాజ్యం నీ ఇష్టం మీకంటూ ఇష్టాలేమీ ఉండవా నా మొదటి ఇష్టం చివరి ఇష్టం నువ్వే అన్నాను ఆమె కళ్ళలో నీటి సుడులు తన్మయంగా తల నా గుండెల కానించింది పెళ్లిలో మీ నాన్న చేసిన కన్యాదానం అందరూ చూశారు మా నాన్న చేసిన వరదానం ఎవ్వరికీ తెలియదు రాజ్యం నిజానికి మా వాళ్ళు నన్ను నీ చేతుల్లో పెట్టారు నా మనసులో మాటలు మనసులోనే ఉంచుకున్నాను దాచుకున్నాను రాజ్యం మనసు దోచుకున్నాను మళ్ళీ చెబుతున్నాను రాజ్యమే నా ధైర్యం రాజ్యమే నా ప్రాణం భార్యయనుడు నొక్క భారము లేనుచో ఉల్లియాకు ఓలే పురుషుడెగురు తప్ప నీని దైవమ్ము భార్యరా విశ్వదాభిరామ వినుర భీమ భర్త ఎంగిలి విస్త్రాకు వంటివాడు దానిపైన బరువు వంటిది భార్య ఆ బరువు లేకుంటే ఆకు ఎగిరిపోతుంది స్థిరంగా ఉండదు అలాగే భార్య లేకపోతే మగవాడు స్థిరత్వాన్ని కోల్పోతాడు మగవాడు దారి తప్పకుండా సక్రమ మార్గంలో ఉంచే దైవమే భార్య జీవితాన్ని చక్కదిద్దితే దేవత వంటిది భార్య వేమన శతకంలో చదువుకున్న పద్యం అద్దంతో సహా గుర్తుకు వచ్చింది వెంటనే నా రాజ్యం గురించి చెప్పాలనిపించింది అందుకే చెప్పాను మీకు నేను నా రాజ్యం అని నేను నా రాజ్యం ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం ఈనాడు ఆదివారం మ్యాగజైన్ చదవండి